తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలు కొంతవరకు ఉపయోగపడతాయి దూర ప్రాంతాల నుంచి కొన్ని సహకారాలు సహాయాలు లభిస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని అన్నిటిని పక్కన పెట్టి వాస్తవ దృష్టిలో మనం ఏం చేస్తే బాగుంటుంది భేషజాలకు పోకుండా అని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు ఒక ఆలోచన ఉంటుంది ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు చాలా గొప్పగా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు నా టాలెంట్కి గుర్తింపు లభించాలని చెప్పని గట్టి ప్రయత్నాలు చేస్తారు దానివల్ల గుర్తుపుచ్చినా రాకపోయినా ప్రయోజనం ఏమీ లేదు లెటర్ గడిసులు వేయించుకోవడం తప్ప అది అది ఎందుకు ఉపయోగపడదు అనవసరమైనటువంటి వాటి కోసం పాకులాడి సమయాన్ని వృధా చేసుకోవద్దు సానుకూలంగా ఉండండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతి విషయంలోనూ మనోధైర్యాన్ని కలిగి ఉండండి మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉండండి ఎవరు ఏం చేసినా కానీ మీరేమీ మాట్లాడద్దు సమయం సందర్భం వచ్చినప్పుడే మాట్లాడదామని నిర్ధారించుకోండి ఎరుటి వాళ్ళతో పోటీపడి మనం అదేవిధంగా తగులాడదామని చెప్పిన ఆలోచన మనసులోకి రానీకండి ఎరుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాట్లాడిన వాళ్ళని తర్వాత వాళ్ళ బుద్ధి బయటపడ్డాక మీరు తీసుకునే నిర్ణయం ఏదో అప్పుడు తీసుకోండి ఏమీ ఇబ్బంది లేదు ఈ రాజులో జన్మించేవారు ప్రతిరోజు బతిరత్యం అష్టములుగా దేనితో లక్ష్మీ తావర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన